the success of the film. Thank you, Andy. Thanks to Rajahmundry. ఎందుకంటే మా సినిమాలో చాలా పాట రాజమండ్రిలో షూట్ చేసాం. యాక్చువల్లీ నిన్న ఈ టైంకి ఫంక్షన్ ఇక్కడ చేస్తున్నాం అనే విషయం కూడా నాకు తెలియదు. అరవింద్ గారు కాల్ చేసి రాజమండ్రి ఇంత షూట్ చేశాం కదా, రాజమండ్రిలో ఎందుకు ఫంక్షన్ చేయకూడదని నిన్న మధ్యాహ్నం 3 o'clock ఆయన అడిగారు. సార్ ఇప్పుడు 3 o'clock ఇప్పుడు చెప్తున్నారు, రేపు ఫంక్షన్ రాజమండ్రిలో ఎలాగా అంటే, ఏ అది మన రాజమండ్రి అయ్యా పని అవుద్ది అన్నారు. అంటే నాకు అర్థం కాలేదు, మన రాజమండ్రి 1 డేలో ఇంత పెద్ద ఫంక్షన్ ఎట్లా చేయాలి అని చెప్పి. ఆయన అన్నది ఏంటంటే, రాజమండ్రిలో మనకు చాలామంది ఉన్నారు, తలకులు తలవ చేయేస్తారు, పని అయిపోతుంది, నువ్వు బాధపడ భయపడకు, ముందు ఫంక్షన్ పెట్టు అన్నారు. నిజంగా మీ మాట నిజమైంది సార్. ఒకసారి 1 డేలో ఇంత క్రియేట్ చేసి ఇంతమందిని తీసుకొచ్చి ఇక్కడ ఫంక్షన్ చేయడం అనేది నిజంగా మీ రాజమండ్రి మాకు ఇక్కడ సహకరించిన రాజమండ్రి పెద్దలందరికీ, మెయిన్ మా జిఎఫ్డి బాబీ అండ్ అనుశ్రీ సత్యనారాయణ గారికి, అలాగే రాజా గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీరందరూ లేకపోతే ఈ ఫంక్షన్ ఇలా జరిగేది కదా సార్ ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమా ఎంత డబ్బులు వస్తాయి ఏంటి ఇవన్నీ కూడా పక్కన పెడితే, థ్యాంక్ యూ రావాలి అవన్నీ కూడా, ఇంకా రాలేదు, వస్తూ ఉన్నాయి అందువే. ఒకే ఒక్క సంతోషం ఎక్కడంటే థియేటర్లు మామూలు మేము జనరల్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్ బయటకు వచ్చే జనాలను అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, ఎట్లా ఉంది వాళ్ళ రియాక్షన్ ఏంటి అని చెప్పి, దాన్ని బట్టి ఒక ఐడియాకి వస్తాం సినిమా ఎట్లా పెర్ఫామ్ చేస్తుందని. ఈ సినిమాకి బయట నుంచున్నప్పుడు మామూలుగా ఏంటంటే చాలా సినిమాలకు అమ్మాయిలు అబ్బాయిలు వెళ్తూ ఉంటారు, వాళ్ళు ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు, భార్య భర్తలు ఎవరైనా ఉంటే ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. ప్రతి తల్లి తన కొడుకు భుజం మీద చేసి తీసుకొస్తుంది, ప్రతి కొడుకు తన తండ్రిని చేతితో పట్టుకు తీసుకొస్తున్నాడు. అంటే ఈ డబ్బులు ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమా దేనికైతే మారుతి తీసాడో అది 100% రీచ్ అయింది అనిపించింది. ఆ రోజు ఫిక్స్ అయ్యాం, ఓకే ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది, చాలా మంచి డబ్బులు వస్తాయి అని చెప్పి. థ్యాంక్ యూ మారుతి ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు, మా సంస్థకి ఇచ్చినందుకు. అండ్ యువి క్రియేషన్స్ తరఫున, GA2 తరఫున కూడా, ప్రేక్షకులందరికీ కూడా ఇంత మంచి విజయాన్ని అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. తేజు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే తేజు అంటే కళ్యాణ్ గారికి ఇష్టం, కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం. నేను బేసిక్గా కళ్యాణ్ గారి అభిమానిని, బన్నీకి అత్యంత స్నేహితుణ్ణి, చిరంజీవి గారికి దాసుణ్ణి. అలాంటి కళ్యాణ్ గారికి తేజు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే తేజు ఫస్ట్ సినిమా నేను తీసినప్పుడు కూడా ఆయన నన్ను పిలిచి మాట్లాడారు. ఆ రోజు అర్థమైంది తేజు అంటే ఆయనకి ఎంత, ఆయన లైఫ్లో ఎంత ప్రత్యేక స్థానం ఉందో. మళ్ళీ ఈ సినిమా తీస్తున్నప్పుడు కూడా నాకు ప్రతి నిమిషం కూడా నేను ఆయన దగ్గర ఆ గౌరవం నిలబెట్టుకోవాలంటూ చాలాసార్లు ఆ విషయం మారుతితో కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు మారుతికి, ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చిన తేజుకి, అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ బన్నీవాసు గారు. అదేవిధంగా మా యూనిట్ అందరి గురించి చెప్తే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి యూనిట్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మరి ఇప్పుడు మనందరి ఫేవరెట్ డైరెక్టర్ మారుతి గారిని మాట్లాడవలసిందిగా.